అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు అందరితో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నారు. కంబైన్డ్ అపోజిషన్ పార్టీ క్యాండిడేట్ మార్గరెట్ అల్వా వైస్ ప్రెసిడెంట్షిప్కి నిలబడ్డదో వాళ్ళకి సపోర్ట్ చేయాలని నిన్న నిర్ణయం తీసుకోబడింది. అకార్డింగ్లీ మేము ఇక ఆమె చెప్తా ఉంటే ఆమె మమ్మల్ని అడగడానికి కూడా ఆమెకు తెలియదు కాబట్టి ఆమె అడగడానికి కూడా ప్రోగ్రామ్ వేసుకుంది వాళ్ళ. ఆమె వచ్చేది అంతవరకే మేము చెప్పాము, మేము డిసైడ్ చేసుకున్నాము. సో షీ హాస్ కమ్ టు థ్యాంక్ అస్ ఆల్సో, పర్టికులర్ ముఖ్యమంత్రి గారిని థ్యాంక్ చేయడానికి. ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చిన తర్వాత థ్యాంక్ చేయాలని వచ్చింది. మీరు క్వశ్చన్ అడగక ముందే రెండో క్వశ్చన్ కూడా చెప్తాను. మీరు అంటూ ఉండొచ్చు, దీంతో మీరు తెలుసు ఈ ఇష్యూ, ఈ ఫైటు, ఈ పోరాటం ప్రిన్సిపల్స్ పోరాటం. ఇప్పుడు ఏదో అమృత మహోత్సవం అని మీరు అనుకుంటున్నారు, ఏం అమృతం కారుతుందో నాకు తెలియదు, కానీ ఇది వజ్రాలతో నిన్నున్న వజ్రోత్సవం అని మేము అనుకుంటా ఉన్నాము. ఏం కాంపిటీషన్ ఎవరితో చేస్తాం లేదు. అయినప్పటికీ మనం ఏదైతే ఆశించాము, కళ్ళలు గన్నాము, మనమే కాదు సాయుధ పోరాటంలో ఉన్నవాళ్ళు, ఏది మన ఫ్రీడమ్ ఫైటర్సు, కాన్స్టిట్యూషన్ ఫాదర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, వీళ్ళంతా కొన్ని ఆశయాలతోని కొన్ని లక్ష్యాలతోని ముందుకు పోయారు. అన్నిటికన్నా ముఖ్యం యూనిటీ ఆఫ్ ద నేషన్. ఇది సామరస్యంతో, ఇది రిలీజియస్ సామరస్యంతో, మరి రెండవది ఇక్కడి బీదరికాన్ని పోగొట్టాలని రెండవ పాయింట్. మూడో పాయింట్ ఈ దేశం 560 వరకు దగ్గర దగ్గర ఆస్థానాలు ఉండే అందరు కలిశారు కాబట్టి, వాడి కలయిక కాబట్టి ఇక్కడ ఫెడరలిజం అనేది దాన్ని పెంపొందించాలని, దాన్ని స్ట్రెంగ్థెన్ చేయాలని. నాలుగవది ఈ సిస్టమ్ పార్లమెంటరీ డెమోక్రసీతో నడవాలా అనేది ఐదవది. ఈ ముఖ్య ఉద్దేశాలు మన స్వాతంత్ర పోరాటమే. కానీ ఇవాళ చూసుకుంటే, ఎన్కే చూసుకుంటే పార్లమెంటరీ డెమోక్రసీ మనలో కలిపోయింది, ఫెడరలిజం బోగస్ కొట్టబోయింది. ఆయన మాట్లాడింది, మోడీ గారు మాట్లాడింది కోఆపరేటివ్ ఫెడరలిజం అంటా ఉన్నారు, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ బోగస్ వర్డ్. బట్ హీ హిమ్సెల్ఫ్ నాట్ కోఆపరేటివ్, హీ హిమ్సెల్ఫ్ టేకింగ్ ఓవర్ ఆల్ దస్ థింగ్స్, సెంట్రలైజ్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి అది పోయింది. అన్నిటికన్నా ముఖ్యం మత సామరస్యం గురించి మాట్లాడుకుంటే, మత సామరస్యమే కాదు, మతం పేరిట ఈ సమాజాన్ని డివైడ్ చేయాలని పూర్తిగా ఒక తాత్వికంగా యాజ్ ఎ ఫిలాసఫీ వాళ్ళు ఆ ఫిలాసఫీని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఏంటని కల్చరల్ నేషనలిజం అని, నేషనలిజం కల్చరల్ ఉంటుంది, దేశానికి ఒక కల్చర్ ఉంటుంది కానీ కల్చరల్ నేషనలిజం ఉండదు. బట్ ఆర్ఎస్ఎస్ బిలీవ్స్ ఇన్ కల్చరల్ నేషనలిజం, అంటే ఒకటే కల్చరు, ఒకటే పీపులు, ఒకటే రిలీజను అని పోతూ ఉంది. సో దీంతో పూర్తి దేశ ఈ ఐడియా ఆఫ్ ఇండియా, ఇండియానే చిన్న భిన్నం అవుతుంది అనేటి బాధ ఉంది. కాబట్టి వాళ్ళు మేము ఐదు పాయింట్లు చూసుకోవాలి. దారిద్ర్యం గురించి చూసుకుంటే మీరు ఎకానమీ చూసి, నేను ఎకానమీ పెట్టుకొని మిమ్మల్ని బోర్ చేయదలుచుకోలేదు. రోజు పార్లమెంట్లో చూస్తూ ఉన్నారు ఏ తీరుగా ఇన్ఫ్లేషన్ పెరిగిపోతూ ఉందో, ఏ తీరుగా మన పూర్తి సెక్టార్స్ని పబ్లిక్ సెక్టార్స్ అమ్ముకుంటున్నాము, ఏ తీరుగా గవర్నమెంట్ సెక్టార్స్ అమ్ముకుంటున్నాము అని మీరు చూస్తూ ఉన్నారు. సో ఎకానమీ సోషల్లీ రూయినెస్. ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, హెల్త్ ఫర్ ఆల్ అనుకుంటే ఇవాళ మేము హెల్త్ బీమా తీసుకోకుండా మా బీమా మేము నడుపుకుంటున్నాము, ఒక్కసారి చూడండి. కాబట్టి 7 ఇయర్స్ ఈ సెంటరు ఏం చేసింది, మోడీ ప్రభుత్వం ఏం చేసిందని మీరు వేరే చేసుకోండి, నేను చెప్పదలుచుకోలేదు. ఇది నేను 5 పారామీటర్స్ ఇచ్చాను. ఒకటి, ఈ 7 ఏళ్లలో తెలంగాణ ఏం చేసిందో ఒక్కసారి వేరే చేసుకోండి నేను చెప్పిన పాయింట్ల లోపల. ఇవాళ ఇప్పుడు దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ ఉన్నది అని చెప్తే, మా ఎకానమీ అంత పెరిగిపోయిందంటే, డబుల్ అయిపోయింది అంటే, ఆనాడు 14 నుంచి వాళ్ళు చూసుకుంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానివ్వండి, జీడిపి కానివ్వండి, పర్ క్యాపిటల్ కన్జంప్షన్ పవర్ కానివ్వండి, ఇరిగేషన్ కానివ్వండి, ప్రొడక్షన్ ఇది కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, ఇవన్నీ మీరు చూసుకుంటే డబుల్ అయింది అంటే ఎట్లా అయింది? కాబట్టి ఏదైతే మిమ్మల్ని స్పృహతున్నామో అది ఇచ్చుకుంటూ అవసరం లేదు. ఒక హోప్ కేసీఆర్ గారి దేశానికి ఇచ్చారు, ఒక కొత్త నాయకత్వం, చైతన్యమైన నాయకత్వం అని, ఒక ఆశని చిగురించేటటువంటి నాయకత్వం వచ్చింది. ఆ ప్రిన్సిపల్స్కి ఇప్పుడు నేను 7 ఏళ్ళ గురించి ఇక్కడ సెంటర్ గురించి చెప్పిన ప్రిన్సిపల్స్ మీద కొట్లాట జరుగుతూ ఉంది. దానికే ఈ కంటెస్టు. చెప్పడానికి ఏంటి అంటే, వాళ్ళు ఎంత పెట్టుకున్నా కానీ 34.6%తోనే బీజేపీ గెలిచింది. టోటల్ దేశమంతా వాళ్ళతో లేదు,
కానీ పార్లమెంట్ డెమోక్రసీ కాబట్టి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, మేము వాళ్ళని గౌరవిస్తున్నాము, వాళ్ళు తీసుకుంటున్నారు. కాబట్టి ఈ పాయింట్ చెప్పడానికి అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అంటే అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్లో డెమోక్రసీలో చాలా ఇంపార్టెంట్, దాన్ని ప్రదర్శించడానికి ఈ కంటెస్ట్ పెట్టాము. అందరు పార్లమెంట్ మెంబర్స్ కూడా దీంట్లో బల రేపు పోయి కోర్టు, మేము 16 మంది ఉన్నాము, 16 మంది ఓటు వేయగలిగిపోతున్నాము. మీటింగ్ జరిగిన రోజు క్యాండిడేట్ సెలక్షన్ అయిన రోజే మీరు వాళ్ళతో ఉన్నారు, ఆ రోజు ప్రకటించకుండా ఈ రోజుకి అంటే ఆ రోజుకి చూడండి. యూజువల్లీ ఇవన్నీ ఎప్పుడు ఎనాలిసిస్, పొలిటికల్ ఎనాలిసిస్, నేను ఇంత స్ట్రేట్గా నా డిసిషన్ చెప్పినా పొలిటికల్ ఎనాలిసిస్ స్కోప్ లేదు. కానీ నువ్వు అడిగిన ఒకటి కూడా చెప్తున్నాను, మా ఆ దగ్గర మాట చేసుకున్నాము. మేము తెలంగాణ దిక్కు నుంచి, టీఆర్ఎస్ దిక్కు నుంచి, వీ వాంటెడ్ అవర్ క్యాండిడేట్. ఈమె కాంగ్రెస్ క్యాండిడేటా, కాంగ్రెస్ ఇవి కాంగ్రెస్లో ఉండే, నేను కాంగ్రెస్లో ఉంటే, నేను సిరిపిస్తూ ఉంటే అంటే ఆమె అప్పుడు చెప్పి నేను కాంగ్రెస్ డిజైన్ చేసుకోవడం ఒక 2 ఏళ్ళు అయిపోయింది, నేను లేనిప్పుడు టోటల్గా అని ఆమె చెప్పిన తర్వాత, షీఈస్ ట్రూలీ కంబైన్డ్ అపోజిషన్ క్యాండిడేట్ అని తెలుసుకున్న తర్వాత ఆమెకు సపోర్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.